చూస్తూ ఉంటాం మామూలుగా పని చేస్తూ ఉంటాం ఏంటి ఇప్పుడు ఇప్పుడు పొజిషన్ బట్టి జగనకే పని చేస్తున్నాం ఎందుకంటే జగన పదకాలు బాగానే పింఛన్లు నాకు 63 సంవత్సరాలు నాకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టుకుంటే నాకు పింఛన్ రాలేదు మళ్ళీ జగన్ గారు వచ్చినాక నిన్న కొత్త పింఛన్లో పింఛన్ సెలెక్ట్ చేశారు అభివృద్ధి ఎందుకు చేయట్లేదమ్మా చేస్తున్నారు ఏదో అడ్డంకులు వస్తున్నాయి కదా ప్రభుత్వానికి చేస్తున్నారు అడ్డంకులు ఎందుకు చేయట్లేదు ఒకటి చేసుకొస్తున్నాడు కదా అన్నీ ఒకేసారి కావాలంటే మనకు ఉండవు కదా ఇప్పుడు డ్రైవర్లు ఆటో డ్రైవర్లకు ఇచ్చాడు మాకు నచ్చిన పథకం ఉందమ్మా మా టాటా ఏసీలమ్మ బళ్ళు ఈ లారీలు తోలుకునే వాళ్ళం ఏమైనాక ఇగో ఈ బళ్ళు తోలుకుంటున్నాము కొంచెం వీటికే మాకు ఇబ్బంది కిరాయిలు వరాయిలు ఉంటలేదు మాకు ఇన్సూరెన్స్ ఒక్కొక్కదానికి సంవత్సరానికి 25,000 ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారు ఇన్సూరెన్స్ కట్టాలంటే సంవత్సరానికి 20,000 మాకు చాలా బాధగా అయిపోతుంది వాలంటీర్లు బాగానే చేస్తున్నారు వాలంటీర్లు మాకు వచ్చే కుర్రోడు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు పింఛన్ కూడా తెల్లారుజాము 4 గంటలకు వచ్చి లేపేసి ఇచ్చేస్తున్నాడు తెల్లారుజాము 4 గంటకాడించే స్టార్ట్ చేస్తున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తేకి దీనికి పోలిస్తానికి చాలా తేడా ఉంటుంది గత ప్రభుత్వం అనకూడదు డబ్బున్నోడిది గత ప్రభుత్వం ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కాడి నుంచి ఏంటంటే పేదవాళ్ళకి చేస్తున్నాడు అంత మంచిగా చేస్తున్నాడు కాదే జగన్ గారు చేసిన పొరపాటు ఏంటంటే ఇప్పుడు సాయంకాలం దాకా 400 రూపాయలు కూలి పని చేస్తున్నానమ్మా తోలుతున్నాము సాయంకాలానికి మందులు అలవాటు ఉన్న వాళ్ళు తాగాలంటే నిన్న ముందు హై క్లాస్ వాళ్ళు తాగే ముందుకి రేట్లు తగ్గించాడు కానీ నో క్లాస్ వాళ్ళకి ఇవాళ 200 రూపాయలు పెట్టుకొని కొనుక్కొని తాగాల్సి వస్తుంది నో క్లాస్ వాళ్ళు గురించి ఆలోచించలేదు ముందుకాడ మాత్రం చాలా ఇదిగా చేస్తున్నాడు మానేస్తారంటే నానాది మానరు వాళ్ళు మట్టిలోకి తాగేవాడు మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాతే మానటం ఇప్పుడు ఏ మందులు వచ్చినాయి అయ్యని ఇయ్యని చెప్తున్నారు ఆ మందులు ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చింది నాకు 2 కాళ్ళు పడిపోయినాయి పోలేలాగా పెరాల్సి వచ్చి రవి ఇన్స్టిట్యూట్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను 70,000 రూపాయలు ఖర్చు అయింది అయినా కానీ ఇంకా కావాలన్నారు హాస్పిటల్లో లేదని నెమ్మదిగా వచ్చేసి మందు మానేసి నా మెడిసిన్ కొద్దిగా వేసుకుంటే నాకు మళ్ళీ కాళ్ళు వచ్చినాయి నాకు మళ్ళీ నిదానంగా కూర్చొని ఎంత దూరం అయినా బండి తోలుకోగలుగుతున్నాను పరిపాలన బాగానే ఉందమ్మా బాగానే ఉందా కానీ ఇది చెప్తున్నాను కదా సాయంత్రానికి నిన్న ఒక ఆయన కుర్రోళ్ళు తిట్టుకుంటున్నారు అన్నీ చేస్తున్నాడు కానీ ఆ మందు కాడికి వచ్చేవాడికి తిట్టుకునే ప్రసక్తి వస్తుంది ఎందుకంటే పేదవాడు తాగేది మానేస్తాడు అన్నది మాత్రం ఇక మట్టి తాగిపోతున్నాడు తాగేవాడు మట్టిలోకి వెళ్ళినాకే మానేయటం అనేది ముందు ఒకళ్ళ కష్టపడతాడు సున్నం పని చేస్తాడు ఆడికి ఒళ్ళు ఇరగలేకపోద్దు సున్నం పని చేసి వాళ్ళు ఇచ్చే 400 500 తీసుకొని వస్తున్నాడు 200 రూపాయలు పెట్టి ముందు కొనుక్కొని తాగాల్సి వస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి